ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ బయట నిరసనకు దిగారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందే, 4 నెలల ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశాడు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలు నమ్ముకొని ఎన్నికలకు ముందే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వైజర్గా నియమించబడినటువంటి ఒక వ్యక్తి చేత ఈవీఎంలను ఏ రకంగా మ్యానిపులేట్ చేయొచ్చు అన్నటువంటిది డెమాన్స్ట్రేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ఈవీఎంలు నమ్ముకొని 2014లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా 5,50,000 అధికంగా 13 జిల్లాల్లో ఓట్లు సంపాదించుకొని మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చాడు. కానీ ఈరోజు నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. 4.5 సంవత్సరాలు గమ్ముగుండి, 4 సంవత్సరాలు బీజేపీతో జతగట్టి ఈవీఎంల గురించి ఒక్క మాటైనా మాట్లాడకుండా నిన్నటికి నిన్న ఈవీఎంలు వద్దు, తిరిగి బ్యాలెట్ పేపర్లు కావాలి అని అంటాడు. ఎందుకోననంటే ఈరోజు తను బీజేపీతో జతగట్టలేదు కాబట్టి, బీజేపీ తనను ఎలా ఎక్కడో ఈవీఎంలను మ్యానిపులేట్ చేసేటటువంటి అవకాశం కల్పించదో అన్నటువంటి ఉద్దేశంతో, తను అధికారంలోకి రాలేకపోతానేమో అన్నటువంటి భయంతో ఈరోజు ఈవీఎంలొద్దు, ఈవీఎంలు తనల్ని రక్షించలేవు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎన్నికలకు 4-5 నెలల ముందే తన ఓటమిని ఒప్పుకున్నట్లు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తాం. పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీ ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరోసారి వెరైటీ వేషధారణతో నిరసనకు దిగారు. आज किस रूप में है? कौन सा रूप है? ट्राइबल ट्राइबल Just this. Just this.